నమస్కారం, సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా జరుగుతున్న కోదండరాముని తెప్పోత్సవాలు. సీతాలక్ష్మణ సమేతంగా తెప్పలపై విహరించిన శ్రీరామచంద్రమూర్తి. తిరుమలలో కన్నుల పండుగగా జరుగుతున్న వసంతోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు రథంపై భక్తులను కటాక్షించిన మలయప్ప స్వామి. శ్రీకాళహస్తిలో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు. 20 మంది స్మగ్లర్లు అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. ఎండి అనుపమ అంజలి అధ్యక్షతన జరిగిన తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డు మీటింగ్. స్మార్ట్ సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచన. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీవారి సాలకట్ల వార్షిక వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజు శ్రీవారి స్నపన తిరుమంజన సేవ వైభవంగా జరిగింది. ఈ ఉదయం స్వర్ణ రథంపై ఊరేగిన శ్రీవారు మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా పశ్చిమ మాఢా వీధిలోని వసంత మండపానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఆభరణాలను సడలింపు చేసి బంగారు సింహాసనంపై కొలువు తెచ్చే క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తుల చేత సంకల్పం చేయించిన అనంతరం స్వామి అమ్మవార్లకి విశేష అభిషేక తిరుమంజనం నిర్వహించారు. వివిధ రకాలైన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ అనంతరం స్వామి అమ్మవార్లు బంగారు తెరుచ్చిపై తిరుమాడా వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రేపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామితో పాటు శ్రీకృష్ణుడు రుక్మిణి సమేతంగా వసంత మండపానికి చేరుకుంటారు. ముగ్గురు దేవేరులకు రేపు ప్రత్యేకంగా అభిషేక సేవ నిర్వహించనున్నారు అర్చకులు. తిరుపతి అభివృద్ధికై చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనుల వివరాలను తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై డైరెక్టర్లతో ప్రత్యక్షంగాను జూమ్ మీటింగ్ ద్వారా మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలో జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను అనుపమ అంజలి వివరించారు. ముఖ్యంగా శ్రీనివాస సేతు మూడవ దశ పనుల గురించి వివరిస్తూ జూన్ కంతా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. తిరుపతి నగరం విస్తరిస్తూ జనాభా పెరగడంతో వాహనదారులకు అవసరమైన చోట్ల ఫ్రీ లెఫ్ట్లను నిర్మించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కాల పరిమితి పూర్తవుతున్నందున స్మార్ట్ సిటీ పూర్తి చేసిన ఆస్తులన్నింటినీ నిర్వహణ కోసం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగిస్తూ బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో జూమ్ ద్వారా స్మార్ట్ సిటీ డైరెక్టర్స్, తిరుపతి జిల్లా పోలీసు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ జేఈఓ సదా భార్గవి, ఢిల్లీ నుంచి అండర్ సెక్రటరీ విజయ్ కుమార్, తొడా వీసీ హరికృష్ణ, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రామచంద్రారెడ్డి, డాక్టర్ రమాశ్రీ, జిఎం చంద్రమౌళి, ఎస్ఈ తిరుమాలిక్ మోహన్, ఎంఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకుని 20 మందిని అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బుచ్చినాయుడు కండ్రిగ రోడ్లోని రామచంద్రన్ మిషన్ దగ్గర 6 లక్షలు విలువ చేసే 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాక వాటిని విక్రయిస్తున్న 20 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో 3 మహిళలు ఉన్నారని అన్నారు. ఈ గంజాయి మొత్తం అరకు కేంద్రంగా సరఫరా అవుతుందని, అరకులో అప్పన్న అనే వ్యక్తి నుండి నాగేంద్ర అనే అతను తీసుకుని వచ్చి విక్రయిస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం నాగేంద్ర తన కస్టడీలో ఉన్నారని తెలిపారు. అప్పన్న మాత్రం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతన్ని అతి త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయించే ప్రాంతాలతో పాటు గంజాయి సేవించే ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. మాదక ద్రవ్యాల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే 14500 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అరకు నుంచి ఈ గాంజాను తెప్పించుకొని ఇక్కడ మైనూట్ క్వార్టర్స్ లో ఇక్కడ ఇస్తూ, అలాగే ఇక్కడ నుంచి చెన్నై, కేరళలో కూడా పంపిస్తున్నారు. సో ఈ నెక్సస్ అంతా కూడా బ్రేక్ చేస్తూ ఒకరి ద్వారా ఒకరందరినీ కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్, అలాగే కన్జ్యూమర్స్ దాకా ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలామంది ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గాంజాతో పాటు మనం 22 కేజీలు గాంజాతో పాటు 20 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరిపైన కూడా కమర్షియల్ క్వాంటిటీ దాంట్లో యూసేజ్ దాంట్లో వీళ్ళందరినీ బుక్ చేస్తున్నాం. అలాగే మనకి ప్రీవియస్ అఫెండర్స్ కూడా ఉన్నారు చాలా కేసుల్లో,
దీంట్లో కూడా రెండు మూడు కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గాంజా అనేది కంప్లీట్గా నిర్మూలించాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం. అలాగే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ ఈ సేల్ కానీ కన్జంప్షన్ కానీ ఈ మూడు కూడా అరికట్టడానికి మొత్తం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది వైజాగ్ నార్త్ ఆంధ్ర నుంచి చెన్నై, కేరళ, అలాగే మనకి కొద్దిగా మైనూట్ క్వాంటిటీస్లో వస్తుంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఒక్కరిని గెలిపిస్తే ఆయన తనయుడు భూమన అభినయ రెడ్డి కూడా తిరుపతిని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని వైసీపీ నేతలు తిరుత్తని వేణుగోపాల్, అజయ్ కుమార్, వంశీ, పసుపులేటి సురేష్, అరుణ్, వినయ్లు కొనియాడారు. ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. సజీవంగా మనుషుల్ని చంపేసినా కూడా మాకు సుగనమ్మ కుటుంబం అండుంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మా అత్తగారి అన్నున్నంత కాలం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరన్న ధైర్యంతోనే కదా ఈ విధంగా చేయడం. సరే, మీకు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకురాలుగా ఉన్న మీకు ఆ కుటుంబ సభ్యులతో సాన్నిహిత సంబంధాల రీత్యా అది పార్టీకి ఏం సంబంధం అని అడుగుతున్నారు. చాణిక్య ప్రతాప్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు కలిసినాడు. అతను స్థానిక సర్పంచ్ కూడా బ్రాహ్మణపల్లి అనే విలేజ్కి. అతను చంద్రబాబు నాయుడితోనూ పరిటాల సునీతమ్మ గారితోనూ ఫోటోలన్నీ కూడా చాలాసార్లు వైరల్ అవ్వడానికి చూశాం. ఇటీవల గెలిచిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ చౌదరితో కూడా ఆయన ఫోటో ఆలింగనం చేసుకుంటూ మరి మాకు సంబంధం లేదంటారు. ఇది న్యాయమా? పూర్తిగా అధికారం లేనప్పుడే తిరుపతిలో, తిరుపతి సమీప ప్రాంతంలో వీళ్ళ బంధువుల యొక్క హడావుడి ఈ విధంగా ఉందంటే, వీళ్ళ చేతికి అధికారం గనక పోతే తిరుపతి నగరంలో ఎవరి మాన ప్రాణాలకైనా భద్రత ఉంటుందా? ఒక్కసారి తిరుపతి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మీరు, మీ భర్త మరియు మీ అల్లుడు చేస్తా ఉండేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదా? ఈరోజు భూమన అభినయ్ గారు 14 మాస్టర్ ప్లాన్ రోడ్లని ఈరోజు తిరుపతికి రాత్రనక పగలనక ఆయన కష్టపడి ఆయన సొంత పర్యవేక్షణలో శరవేగంగా దాన్ని వేయిస్తుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారు. నిజంగా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా సవాల్ విసురుతున్నాం. భూమన కుటుంబానికి లేదా భూమన అభినయ్ గారికి అక్కడ ఒక్క అంకణం స్థలం ఉన్నా కూడా మీకు అది రాయిచ్చే ఖచ్చితంగా మీ అందరికీ కూడా. తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు రథంపై మలయప్ప స్వామి విహరించారు. తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రతి ఏటా స్వామి వారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది టీటీడీ. వసంత ఋతువులో జరిగే ఈ వేడుక చైత్ర పౌర్ణమి రోజుకు ముగిసేలా 3 రోజుల పాటు కనుల పండుగగా జరుగుతుంది. వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజు ఉదయం స్వర్ణరథంపై రథరంగ ఢోలోత్సవంగా శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాట వీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామి అక్కడి నుంచి నేరుగా వసంత మండపానికి చేరుకున్నారు. వసంత మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. అనంతరం పాలు, పెరుగు, చందనం, కొబ్బరి నీళ్లతో కలిపిన అలంకార స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి మేవా అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదించారు. మేళ తాళాల నడుమ స్వామివారు మాడ వీధుల్లో ప్రదక్షిణగా బయలుదేరి ఆలయం చేరుకున్నారు. శ్రీ కోదండ రామస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం రాత్రి శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం రాత్రి శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి వారు ఆసీనులై 5 చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీ కోదండ రామస్వామి వారి ఖనిజం తోట ఉత్సవం సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కోదండ రాముని బ్రహ్మోత్సవాల అనంతరం ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పూర్వం శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం వెనుక పాత హుజీర్ ఆఫీసులో ఉండే దిగుడు బావిలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగేది. దానికి గుర్తుగా ఆ సాయంత్రం శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు జరిగిన తరువాత శ్రీ కోదండ రామస్వామి ఆలయం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు శ్రీరాములు వారు ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయ వాహన మండపానికి చేరుకుంటారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించారు. తిరిగి అక్కడి నుండి బయలుదేరి రామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు మార్తి ప్రసాద్, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ రమేష్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్, ఎంపీ మాలోత కవితలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్, ఎంపీ మాలోతు కవితలు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. అలాగే మా పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత గారు మరియు మా పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా మహబూబాబాద్ జిల్లా నుంచి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలకి అంతా మంచి జరగాలని జిల్లా నాయకులందరూ కలిసి కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. శుభకృతనామం సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత వారు ప్రత్యేకంగా కూడా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ స్వామివారి ఆశీస్సులు మా తెలంగాణ రాష్ట్రం మీద, మా ప్రజల మీద మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉండి భారతదేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి విస్తరించే విధంగా కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఎలక్షన్స్లో 100 సీట్లు పైబడి వచ్చే విధంగా కూడా స్వామివారి దీవెనలు కేసీఆర్ గారి నాయకత్వం మీద. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమైంది. గరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు. సాంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తూ గ్రామానికి శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఆలయీవో సాగర్బాబు, ధర్మకర్తలి మండలి చైర్మన్ తెలిపారు. శ్రీకాళహస్తి గ్రామదేవత అయిన శ్రీ ముత్యాలమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది. మంగళవారం ఉదయం గెరికె పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీయుల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు. తొలుత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విశేష అభిషేక పూజలు నిర్వహించి దివ్య అలంకారం చేశారు. అనంతరం శ్రీ ముత్యాలమ్మ శ్రీ రేణుకాదేవి ఉత్సవ మూర్తులకు అలంకారాలు చేసి, పోతురాజుకు అలంకారం చేసి గొల్ల వంశస్థులు అమ్మవార్లను శిరస్సుపై ఉంచుకొని గెరిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవం ముందు పంబ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలుపు పూజలు చేపట్టారు. ముత్యాలమ్మ ఆలయం నుంచి 7 గంగమ్మల ఆలయం, నల్లగంగమ్మ ఆలయం శక్తి స్వరూపిణి వద్దకు తీసుకెళ్లి 4 మాడ విధుల్లో గరికను వైభవోపేతంగా ఊరేగించారు. ఈ పూజాది కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలయ ఈవో సాగర్బాబు పాల్గొని మాట్లాడుతూ జాతరను సాంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామదేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని, అందరికీ శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్బాబు, ఆలయ అధికారులు ఎస్సీ మల్లికార్జున్, లోకేష్ రెడ్డి, సుదర్శన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని శ్రీచక్ర మహామేరు పీఠాధిపతి బిలాస్పూర్ స్వామిగల్ చాతుర్మాస స్వామీజీ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని శ్రీచక్ర మహామేరు పీఠాధిపతి బిలాస్పూర్ స్వామిగల్ చాతుర్మాస స్వామీజీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి ఆలయ మహద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. పూరా భారతదేశంలో ఉన్నాలా ధర్మ పరివర్తన చేయకూడదు, మహాపాపం,
మన ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మంలో పాలన చేయాలా విపరీతంగా ఏమి పని చేయొచ్చు చేయకూడదు అందరూ ధర్మంగా ఉండాలా దేవుడి అనుగ్రహం అందరికీ ఉంటుంది ఈ తెలంగాణ క్షేత్రానికి పూర్ణంగా అందరూ సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన దేవుడి దగ్గర చేసి ఆశీర్వదించుదాం శ్రీకాళహస్తి ఆలయంలో పెద్దకొట్టాయి ఉత్సవం 5వ రోజు సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్దకొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం రాత్రి పెద్దకొట్టాయి ఉత్సవం 5వ రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టిమేర్ల చలువ పందిలాలో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్లలో ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు ఏఐసీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన జే భారత్ సత్యాగ్రహ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్టేట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు భారత నేషనల్ కాంగ్రెస్ మెంబర్ రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు గట్టిగా అదానీ గురించి పార్లమెంట్ లో ప్రస్తావించిన వెనువెంటనే మూలబడిపోయి ఉన్న సూరత్ లోని ఒక పాత కేసును తిరగదోడి ఆ కేసులో రాహుల్ గాంధీ గారికి శిక్ష విధించి అది కూడా 2 సంవత్సరాల కాల పరిమితి. తర్వాత ఆయన మీద పార్లమెంటు సెక్రటరీ ద్వారా అనర్హత వేటు వేయడం చూస్తుంటే బీజేపీ మోడీ గారి ప్రభుత్వం అదానీని కాపాడేందుకు ఈ చర్యలంతా చేపట్టినట్టు మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతున్నది. ఈ సందర్భంగా కొంచెం ముఖ్యమైన తేదీలను నేను మీకు చెప్తాను. రాహుల్ గాంధీ గారు 13వ తేదీ కర్ణాటక కోలార్లో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యానం దొంగలందరికీ సాధారణంగా ఒకే ఇంటి పేరు ఎందుకుంది? నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ. ఆయన ఎగ్జాక్ట్గా మాట్లాడిన మాటలు ఇవే. దొంగలందరికీ సాధారణంగా ఒకే ఇంటి పేరు ఎందుకుంది? నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ. చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన మురళీరెడ్డిని తన అనుచరులు సుమారు 100 మందితో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు వారికి కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. తిరుపతి రూరల్ మండలం శ్రీ మల్లవరంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో బూత్ సశక్తి కిరణ్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొండవాడ నుంచి చంద్రగిరి, నూర్ జంక్షన్ల మీదుగా శ్రీ మల్లవరం వరకు మురళీరెడ్డి తన అనుచరులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. మేడసాని పురుషోత్తం నాయుడు వారికి ఆహ్వానించి కాషాయం కండువా కప్పారు. ఈ సందర్భంగా మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుందని అన్నారు. నిధులు కేంద్ర ప్రభుత్వానిదైతే పథకాలు పేర్లు మాత్రం జగనన్న పేరుతో ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రగిరిలో కూడా ఎక్కడా అభివృద్ధి జాడలు కనిపించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా అవినీతిమయంగా తయారైందని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం చంద్రగిరి మండల ఇన్ఛార్జ్ గా మురళీరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత బియ్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 1 రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు. ఈ 1 రూపాయి కిలో బియ్యం కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచే వస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వము దీనికి ఎటువంటి ఖర్చు చేయడం లేదు. పేరేమో సెంట్రల్ గవర్నమెంట్, పథకమేమో సెంట్రల్ గవర్నమెంట్, ఇది పేరు మాత్రం జగనన్న పేరు. ఏ పథకానికైనా జగనన్న పేరుతో స్టిక్కర్ మార్చి ప్రజలు ఏమార్చి ఈ ప్రభుత్వం పబ్బం గడుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గత వర్షాకాలంలో ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు కలవట్లు తెగిపోయినాయి. అవి ఇంతవరకు కూడా మర్మత్తుకు నొచ్చుకోలేదు. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం, ఇక్కడున్న పరిపాలకులు అయితేనేమి, ఇక్కడున్న ప్రస్తుత శాసనసభ్యులు అయితేమి దాని మీద దృష్టి. హిందుత్వానికి పెద్దపీట వేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడం సంతోషంగా ఉందని నూతనంగా ఎన్నికైన చంద్రగిరి మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి అన్నారు.
పార్టీ ప్రతిష్టకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు మేడసాని అన్నపూర్ణ, వెంకటేష్ యాదవ్, రమేష్ మునిబాబు, విజయ్ కుమార్, వెంకటాద్రి నాయుడు, అవిలాల శ్రీధర్, మురళి, నాగభూషణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన స్వామీజీ అక్కడ వాళ్ళ స్వామీజీలు కూడా ఒక ఇద్దరు వచ్చి అది జరగరాని పొరపాటు జరిగింది అనేసి చెప్పారు. అప్పుడు హిందుత్వానికి ఒక మంచి గుర్తింపు పొందిన పార్టీ ఏందిరా అంటే బీజేపీ అనుకున్నాను. కానీ ఈ రోజుకి నేను మొదటిగా మీకు ఒక చిన్న విన్నపం ఏందిరా అంటే, నేను ఒక 5 సంవత్సరాల నుంచి మీడియా సోదరుడిగా పనిచేస్తున్నాను. ఎక్కడ అవినీతి జరిగినా, ఏ ఒక్క ఎవరైనా కానీ అవినీతికి పాల్పడిన అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అది నిజాన్ని నిర్భయంగా చూపించే వ్యక్తిని నేను. ముక్కుసూటిగా వెళ్తాడు మురళి, ముక్కుసూటిగా వెళ్తాడు మురళి అనేది ఒక పేరుంది. ఆ ముక్కుసూటితనం ఏంటంటే ఎదుటి వారిని బాధ పెట్టడము, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి దాన్ని దోచుకోవడం వంటిది ఇప్పుడున్న పార్లమెంట్కి మన చంద్రగిరి పార్లమెంట్ ఎమ్మెల్యే గారు కూడా ఒక చిన్న విన్నపం ఒకటి చేసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా జరుగుతున్న కోదండరాముని తెప్పోత్సవాలు, సీతాలక్ష్మణ సమేతంగా తెప్పలపై విహరించిన శ్రీరామచంద్రమూర్తి, తిరుమలలో కన్నుల పండుగగా జరుగుతున్న వసంతోత్సవాలు, శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు రథంపై భక్తులను కటాక్షించిన మలయప్ప స్వామి, శ్రీకాళహస్తిలో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు, 20 మంది స్మగ్లర్లు అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఎండి అనుపమ అంజలి అధ్యక్షతన జరిగిన తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డు మీటింగ్, స్మార్ట్ సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.